బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే అతను బయటకు రాగానే కొంతమంది ఆకతాయికులు అమర్ కారుపై అంతేకాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ల కొంత కొంతమంది కారుపై దాడి చేశారు అయితే దానికి చాలామంది ప్రశాంత్పై కేసు నమోదు చేశారు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రరారీలో ఉన్నాడని పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడంటూ ఉదయం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి తాజాగా దీనిపై ప్రశాంత్ రియాక్ట్ అయ్యాడు నేను ఎక్కడికి పోలేదన్నా ఇదిగో మా ఇంట్లోనే ఉన్నా చూడర్రీ అంటూ ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు ఇక ప్రశాంత్ పక్కనే కొంతమంది యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు ఫ్యాన్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించాడు ప్రశాంత్ ఆ జై జవాన్ జై కిసాన్ అన్న నేను ఏడకి పోలే అవన్నీ తప్పుడు సమాచారాలు నేను ఇంటికాడనే ఉన్నా బరాబర్ ఇంటికాడనే ఉన్నా అన్న వాళ్ళు కూడా ఇక ఈడే ఉన్నారు కావాలంటే అయ్యప్ప స్వాములతో కూడా మాట్లాడిస్తా చూడండి మీ స్వామి మీరే చెప్పాలి నేను ఎటో ఎటో పోయినా అంటుండ్రు మీరే చెప్పండి అంటూ తన పక్కన ఉన్న స్వాములతో మాట్లాడించాడు ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఏడకి పోలేదు ఇంటికాడే ఉన్నాడు నిన్న పడి పూజ ఉంటే ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి అని పిలిచినా ఎప్పుడు వచ్చేటోడే అయితే అందరూ ఇంటికి వస్తుర్రన్నా నేను ఫోటోలు దిగకపోతే బాగుండ్రు బాగుండదు దూరం దూరం నుంచి వచ్చిర్రు నువ్వు ఎప్పుడు కలిసేటోడివే జరా ఏమనుకోకు తప్పయింది అన్నాడు సరే నువ్వు ఏం టెన్షన్ పడకు ప్రశాంత్ నేనే నీ దగ్గరికి వస్తానని నేనే వచ్చిన ఇందాక న్యూస్ ఛానల్లో ప్రశాంత్ పరారీలో ఉన్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడని వేస్తుర్రు అవన్నీ అబద్ధాలు ప్రశాంత్ ఈడనే ఉన్నాడు తప్పు తప్పుడు వార్తలు పెట్టకండి ఎందుకంటే ఒక మనిషి జీవితం అది అంటూ స్వామి మాట్లాడారు అయితే ఇంతమంది ఇన్ని ఊర్ల నుంచి వచ్చిర్రు నేను యాడికి పోలే నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను క్షమించండి నేను ఏ తప్పు చేయలే ఎవరెవరో చేసినవి నా మీద వేస్తుర్రు కావాలని నెగిటివ్ చేయడానికే ఇవన్నీ చేస్తున్నారు నేను యాడికి పోను అయినా ఆ న్యూస్ చూసి నేనే పరేషాన్ అయ్యా నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే నేను వచ్చినప్పటి నుంచి ఫోన్ పట్టుకోలే నేను ఇంకో పాత ఫోనుల్లో వీడియోలు తీసుకున్నా తప్ప కొత్త ఫోనే ముట్టుకోలే దయచేసి మీరే ఆలోచించండి నేను ఇంటికాడే ఉన్న యాడకి పోలే టెన్షన్ పడుకోర్రీ అంటూ పరారీ వార్తలపై రియాక్ట్ అయ్యాడు ప్రశాంత్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్